నమస్కారం గురువు గారు, నాకు ఈ ఊరిలో సరైన ఉద్యోగం దొరకలేదు, ధనం కూడా రావటం లేదు. నేను పక్క ఊరికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి గురువు గారు. ఈ ప్రదేశంలో ఎవరు లేరండి, హాయిగా ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాను. నేను ఒక పక్షిని, నా కాలు విడిపోయింది, ఎవడన్నా కాకలేస్తున్న ఆహారం పంపివా. కాలిరిగిపోయిన పక్షికి దేవుడు అన్నం పంపిస్తున్నాడు. నాకు పంపిడా, నా గ్రామానికి నేను వెళ్తాను. వెళ్ళలేదు గురువు గారు. నేను వెళ్ళే దారిలో ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక కాలు ఇరిగిపోయిన పక్షి కూర్చొని బాధపడుతుంది. అప్పుడు ఒక పక్షి వచ్చి దానికి సహాయం చేసింది. సహాయం చేయాలి, అదే మన జీవిత ఆశయం. సరే గురువు గారు, ఆశీర్వదించండి.